सर्व शिक्षा अभियान सर्व शिक्षा अभियान అనేటువంటి పథకం ఇది 2001 లో ఈ పథకాన్ని ఏదండి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదండి 6 నుంచి 14 సంవత్సరముల లోపు బాల్యాన్ని బడికి పంపాలి, పనికి కాదు, పెద్దలు పనికి పిల్లలు బడికి, అదండి ఈ పథకం యొక్క ఉద్దేశం. ఎంత 6 నుండి 14 సంవత్సరముల లోపు బాల్యాన్ని బడికి పంపాలి. 6 నుంచి అండి, జాగ్రత్త చూడండి, 6 ఇయర్స్ రావాలంటే 5 నిండాలి, అప్పుడు ఏదండి స్కూల్లో జాయిన్ చేయాలి. కానీ ఇక్కడ నేడు ఈనాడు మనం చూస్తున్నాం, ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3వ వేట 4వ వేటలోపే ఏదండి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయటం, వాళ్ళని మానసిక ఒత్తిడికి తయారు చేయటం, వాళ్ళని ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురయ్యేటట్లు కూడా పేరెంట్ చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని ప్రభుత్వం పేర్కొంది. 6 నుంచి 14 లోపు బాల్యాన్ని బడికి పంపాలి. అంతేగాని ఏది మనం ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏదండి ఎల్కేజీ యూకేజీ ఇంకా అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైమరీ స్కూల్ అని ఇలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. ఏమీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో లేవండి. పిల్లవాడికి 5వ సంవత్సరం నిండంగానే డైరెక్ట్గా 1వ క్లాసులో జాయిన్ చేసే ప్రక్రియ. అప్పుడు వాడు ఒక మానసిక పరిపక్వత చెంది ఉంటాడు. ఆ టీచర్ గారు చెప్పేది అర్థం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. కాబట్టి కనీసం 5 సంవత్సరాలు నిండాలి అని ఇక్కడ చెప్పారు. మీరు ఈ పథకంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అడిగే బిట్ అనమాట. ఎంత ఏజ్ వాళ్ళు అంటాడండి, వెరీ ఇంపార్టెంట్. మీరు 3 నుంచి 14 అని 4 నుంచి 14 అని ఇస్తాడు. 6 నుంచి 14 సంవత్సరంలోపు బాల్యాన్ని బడికి పంపాలి. అది యొక్క పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ తర్వాత కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పథకం పేరును రాజీవ్ విద్యా మిషన్గా పేరు మార్చారు. రాజీవ్ విద్యా మిషన్గా పేరు మార్చారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన దీనిని రాష్ట్రీయ విద్యా మిషన్ అన్నారు. చూడండి ఇది ఎలా ఎలా మారింది, రాష్ట్రీయ విద్యా మిషన్. ఎందుకని రాజీవ్ అంటే కాంగ్రెస్ ఆయన కదా, ఇప్పుడు అధికారంలో ఉందేమో బీజేపీ వారు కాబట్టి కాదు ఆ పేరు వద్దు, రాష్ట్రీయ విద్యా మిషన్ అని పేరు నామకరణం చేయడం జరుగుతూ ఉన్న ప్రధాన పరిణామం. ఏదేమైనా సర్వశిక్ష అభియాన్ అనేటువంటిది 2001వ సంవత్సరం. ఆ నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు మొదట్లో చెప్పిన పేరిది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ పథకాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2006లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగినటువంటి ప్రధాన ప్రక్రియ. ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ వలసల నివారణ, టు ఎరాడికేట్ రూరల్ మైగ్రేషన్. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, గ్రామీణ వలసల నివారణ. ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ పథకంకి పేరు మారింది, ఆ కొత్త పేరు ఏమిటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పథకానికి ముందు మహాత్మాగాంధీ అనే పేరు చేర్చడం జరిగింది. అదే కొత్త పేరండి, 2009లో ఈ పేరుని మార్చడం జరిగింది. ఈ యొక్క పథకం ప్రకారం అబ్జర్వ్ చేసినట్లయితే సంవత్సరంలో 200 రోజులు పనిపాట్లు కల్పించడం ఈ యొక్క ఏదండి డైలీ లేబర్కి అనేటువంటిది పథకం ఉద్దేశం. ఈ పథకం ద్వారా దాదాపు 200 రూపాయలు వారికి రోజుకు అందచేయటం అనేటువంటిది జరిగేటువంటి ప్రక్రియ. అదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నెక్స్ట్ వన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే జన్ధన్ పథకం. జన్ధన్
పథకం. జన్ధన్ పథకం ఏమిటండి, ఈ యొక్క జన్ధన్ పథకాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2014 సంవత్సరంలో ఈ పథకాన్ని అక్టోబర్లో ప్రవేశపెట్టడం జరిగినటువంటి ప్రధాన పరిణామం మోడీ గారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి అనేటువంటిది ఈ పథకం యొక్క ఉద్దేశం. ఎందుకంటే సపోజ్ ఒక ఎక్స్ అనే అతనికి ఏదండి గృహ నిర్మాణ పథకంలో ఇల్లు కట్టుకున్నాడు గతంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అతనికి అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసింది అమౌంట్ 3 లక్షలు మంజూరు చేసింది అనుకోండి, ఆ అధికారి అతనికి బాబు నీకు మంజూరైంది 2,50,000 అని చేతికిచ్చేవాడు, అదే అనుకునేవాడు ఈ లబ్ధిదారుడు. అంటే అక్కడ 50,000 ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవినీతి జరిగినట్లుగా మనకు కనపడుతుంది. అదే గనక బ్యాంకు అకౌంట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా ప్రభుత్వం వారే నీ అకౌంట్లో అమౌంట్ వేయటం అనేటువంటిది ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఆ అకౌంట్ నుంచి నువ్వు ఏదన్నీ డ్రా చేసుకునే పరిస్థితి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా. ఇలాంటివి జరగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి పేరు మీద బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి. అదే ఏదండి జన్ధన్ అకౌంట్ అనేటువంటిది. ఈ యొక్క జన్ధన్ అకౌంట్ అనేటువంటిది 0 బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ అకౌంట్ కావాలి అంటే ఇండియాలో ఏ బ్యాంకులో కూడా ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసి ఉండి ఉండరాదు, అలాంటి వారికే 0 బ్యాలెన్స్తో ఏదండి అకౌంట్ అనేటువంటిది ఓపెన్ చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఈ అకౌంట్ కలిగి ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్కు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే, ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు 5,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రభుత్వం ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఎప్పుడండి ఇది 5,000 రూపాయలు ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు, ఇప్పుడు దీనిని మరో 5,000 అంటే 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇదండి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రస్తుతం అదైందా. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క జన్ధన్ అకౌంట్లో అకౌంట్ కనుక కలిగినట్లయితే ఈ యొక్క జన్ధన్ అకౌంట్ కలిగినటువంటి వారు సహజ మరణం కనుక సంభవించినట్లయితే 1,00,000 రూపీస్ వరకు వారికి నామినీకి అందచేయటం జరుగుతుంది. వారి నామినీకి సహజ మరణం కనుక జరిగినట్లయితే ఈ అకౌంట్ హోల్డర్ యొక్క నామినీకి 1,00,000 వరకు అందచేయటం, ఇలాంటి ఏదండి బెనిఫిట్స్ కూడా మనకు ఇక్కడ జన్ధన్ అకౌంట్ కలిగినటువంటి హోల్డర్స్కు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దానినే ఏదండి జన్ధన్ అకౌంట్గా పేర్కొంటున్నారు. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే జన్ధన్ నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన్ మోడీ గారు అధికారంలో రాగానే ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన్ ఈ సుకన్య సమృద్ధి యోజన్ అనేటువంటి పథకాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క హర్యానాలో పానీపట్ అనే ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని మొదటిగా ప్రారంభించడం జరిగింది. తర్వాత దేశం మొత్తం విస్తరింపు చేయటం జరిగింది. ఈ పథకం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆడపిల్ల వివాహ విషయంలో ఆర్థిక స్వావలంబన కల్పించుట ఎందుకనండి, ఈయన చూశారు మోడీ గారు ఎక్కడండి హర్యానా రాష్ట్రంలో, అక్కడ ఆడపిల్లని విషయం తెలియగానే ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదండి ఆ టెస్ట్ చేయించటం, ఆ టెస్ట్లో ఆడపిల్ల పుట్టబోతోంది అని తెలియగానే ఆవిడకు అబార్షన్ చేయించటం అనేటువంటిది జరుగుతుంది. మోడీ గారు అన్నారు ఎందుకని ఇలా చేస్తున్నారు అంటే ఆడపిల్ల అయితే వివాహం చేయలేరు అందువల్లట ఇలా చేస్తున్నారని మోడీ చెవినబడింది. వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక నుంచి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తానని చెప్పి ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రారంభించినప్పుడు ఇప్పుడండి 2015 ప్రారంభించారు ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పథకం ప్రారంభించినప్పుడు 1,000 రూపాయలు కనీస డిపాజిట్, ప్రస్తుతం అయితే 250 రూపాయలు కనీస డిపాజిట్తో దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో ఈ పథకాన్ని ప్రారంభించుకోవచ్చు. అంటే ఇప్పుడు కనీస డిపాజిట్ తగ్గించారు 250 రూపాయలు చేశారు, గతంలో 1,000 రూపాయలు ఉండేది. ఈ యొక్క అకౌంట్లో ఏదండి ఆ పాప యొక్క తల్లిదండ్రులు తమ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఆ అకౌంట్లో వేసి వస్తే ఆ పాపకు 18వ ఏట నిండిన తర్వాత
వీరు కట్టిన అమౌంట్ ప్లస్ వడ్డీ ఎంతైందో చూసి 50% పాపకు 18 వేటిస్తారండి. మిగిలిన అమౌంట్ ఏదండి, ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 సంవత్సరం వచ్చిన తర్వాత ఇస్తారు. ఆ అకౌంట్ ఓపెన్ చేసి 21 సంవత్సరాలు అయిన తర్వాత ఏదండి రిమైనింగ్ అమౌంట్ అనేటువంటిది ఇవ్వటం ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. అంటే ఇక్కడ సుమారుగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు సేవింగ్స్ నెలకు 1,000 రూపాయలు చొప్పున దాచుకోగలిగితే ఆ పాప వివాహ సమయానికి, అంటే ఆ పాప ఏజ్ని బట్టి కూడా ఉంటుందండి, తక్కువ ఏజ్లో జాయిన్ అయితే ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఎక్కువ ఏజ్లో జాయిన్ అయితే తక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి సుమారుగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెలకు 1,000 చొప్పున కట్టుకోగలిగితే 6 నుంచి 8 లక్షల లోపు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీకు మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కనుక సంప్రదిస్తే వారు మరింత వివరాలు ఇచ్చేటువంటి పరిస్థితి. అదే సుకన్య సమృద్ధి యోజన్ అనేటువంటిది భారత ప్రధాని మోడీ గారు 2015 సంవత్సరంలో ప్రారంభించటం జరిగినటువంటి ప్రధాన పరిణామం. ఇక్కడ ఏదండి, ఆడపిల్ల అనగానే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండకూడదు, ఆవిడ వివాహానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో భారత మోడీ గారు ఈ పథకాన్ని పెట్టినటువంటి ప్రధాన పరిణామం. ఇక నెక్స్ట్ వన్, పిఎం సురక్ష భీమా యోజన్. పిఎం సురక్ష భీమా యోజన్ ఇది కూడా 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే భారత ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మోడీ గారు ప్రవేశపెట్టారు. 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం 12 రూపాయలు వార్షిక ప్రీమియం పే చేయగలిగినట్లయితే 2 లక్షల వరకు ఏదండి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇన్సూరెన్స్ ఇది కూడా గనక అబ్జర్వ్ చేసినట్లయితే యాక్సిడెంటల్ ఆర్ పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఏంటో చెప్తాను. ఈ యొక్క పథకంలో గనక అబ్జర్వ్ చేస్తే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వారు ఈ పథకంలో జాయిన్ కావటానికి అర్హులు. 18 నుంచి 70 సంవత్సరాలు అంటే యాక్సిడెంటల్ ఆర్ పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఇతని వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు ఉంది, ఇతను 12 రూపాయలు అతనికి అకౌంట్ ఉన్న బ్యాంకు ద్వారా ఆ బ్యాంకులో ఈ పథకం పేరు చెప్తే వాళ్ళు తీసుకుంటారు 12 రూపాయలు ఆ పాస్బుక్ నుండి. అతను గనక ఏదండి యాక్సిడెంట్గా చనిపోయినా లేదా యాక్సిడెంట్ జరిగి కాలో చెయ్యో ఒకటి కట్ అయినా దాన్ని పర్మనెంట్ డిజబిలిటీ అంటారు. ఈ రెండింటిలో ఏది జరిగినా కానీ అతని యొక్క నామినీకి ప్రభుత్వం వారు 2 లక్షల రూపాయలు అందచేసేటువంటి ఒక కార్యక్రమం. దీనికి ఏజ్ 18 నుంచి 70 ఉండాలి, 18 నుంచి 70 సంవత్సరాలు ఉండాలి. ఇంకా ఈ పథకానికి సంబంధించి ఇతర వివరాలు ఇంకా ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 1800 180 1111. ఇదండి టోల్ ఫ్రీ నెంబర్. ఇంకా ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఈ టోల్ ఫ్రీ నెంబర్కే ఏదండి ఇండియా మొత్తం వాళ్ళ ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు, 1800 180 1111 అనేటువంటిది. అదే పిఎం సురక్ష భీమా యోజన్, పిఎం సురక్ష భీమా యోజన్ అనేటువంటి పథకం. ఈ పథకంలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కట్టిన 12 రూపాయలు 1 సంవత్సర కాలానికి వర్తింపచేస్తారు. 1 సంవత్సరం అంటే మీరు ఎప్పుడు కడితే అప్పటి నుంచి సంవత్సరంగా టాలీ చేయదు ప్రభుత్వం, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సంవత్సరంగా తీసుకుంటుంది అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే జూన్ నుండి మే వరకు సంవత్సరంగా పరిగణిస్తుంది. జూన్ నుండి మే వరకు అదే ఈ సంవత్సరం జూన్లో నువ్వు కట్టావు, నెక్స్ట్ ఇయరు మే వరకు అది పనిచేస్తుంది నువ్వు కట్టిన అమౌంట్. అర్థమైందండి అది అన్నమాట. ఇలా ఈ సంవత్సరం జూన్ నుంచి నెక్స్ట్ ఇయరు మే వరకే నువ్వు కట్టినటువంటి అమౌంట్ పరిగణలోనికి తీసుకోవటం జరుగుతుంది. అదే పిఎం సురక్ష భీమా యోజన్. అలాగని చెప్పి ఇది ఏప్రిల్ నెల అనుకోండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థమవటం కోసం. ఏప్రిల్లో మీరు 12 రూపాయలు కట్టారు, 1 ఇయర్ ఉంటుంది కదా, మళ్ళీ ఏప్రిల్ దాకా అంటే కుదరదు. ఎప్పుడు దాకా ఉంటుందని చెప్పాం మే వరకు, అంటే మీరు ఇక్కడ ఏప్రిల్లో కట్టారంటే నెక్స్ట్ మంత్ మేతో నువ్వు కట్టిన 12 రూపాయలు క్లోజ్ అయిపోతాయి.
మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్లో ఇంకో 12 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదండి అర్థం జూన్ నుంచి మేలోపు అంటే. పిఎం సురక్ష బీమా యోజన్ ఎలా ఉందో చూసాం. ఆ నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానమంత్రి పిఎం జీవనజ్యోతి పిఎం జీవనజ్యోతి భీమా యోజన్ ఈ స్కీమ్ను కూడా ఇదండి 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే భారత ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. 2015వ సంవత్సరంలో పిఎం జీవనజ్యోతి భీమా యోజన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. 330 రూపాయలు వార్షిక ప్రీమియం కనుక చెల్లించగలిగినట్లయితే 200,000 వరకు న్యాచురల్ డెత్ సహజ మరణం బీమా సహజ మరణ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంతండి సంవత్సరానికి, నెలకు కాదండి, సంవత్సరానికి 330 రూపాయలు పే చేస్తే 200,000 సహజ మరణ బీమా. దీనికి ఏజ్ ఎంత? 18 నుంచి 50 వరకు. 50 దాటితే కాదండి, 50 లోపే సహజ మరణం. ఇదేంటండి 50 లోపే సహజ మరణం ఏంటంటున్నారు? ఇప్పుడు చూడండి కొంతమంది యువత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కావాలని టెన్షన్స్ పెట్టుకొని ఏది జాబ్ లేక బిజినెస్ లేక లైఫ్లో సెటిల్ కాక ఏం చెయ్యాలో పాలు పోక లవ్లో ఫెయిల్ అయ్యి ఇలా రకరకాల కారణాల వల్ల టెన్షన్కి ఫెయిల్ అయ్యి ఏం చేస్తున్నారండి హార్ట్అటాకులు తెచ్చుకుంటున్నారు. మరి ఏది ఏమైనా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు కనుక న్యాచురల్ డెత్ కనుక సంభవించినట్లయితే వాళ్ళు ఈ పథకంలో ఉండాలి. అలాంటి వాళ్ళకి న్యాచురల్ డెత్ సంభవిస్తే ఈ పథకం ద్వారా నామినీకి ఎంత ఇస్తారండి 200,000 రూపాయలు. ఇదండి సహజ మరణ భీమా సౌకర్యం అనేటువంటిది ఇక్కడ కల్పించటం జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. ఇందాక పథకానికి ఈ పథకానికి మీరు ఏది చూడాలి? ఇంతకుముందు చెప్పిన పథకానికేమో 18 నుంచి 70 సంవత్సరాలు, ఇక్కడ 18 నుంచి 50 సంవత్సరాలు. నెక్స్ట్ ఈ పథకానికి గల టోల్ ఫ్రీ నంబర్ 1800 180 1111, 1800 180 1111. ఇదండి ఇంక ఈ పథకానికి సంబంధించి మీకు ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉన్నట్లయితే మీరున్న ప్లేస్ నుంచి ఈ నెంబర్కి కాల్ చేసి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందేటువంటి అవకాశం లేకపోలేదు. అదే పిఎం జీవనజ్యోతి భీమా యోజన్ అని ఈ పథకం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకలాగానే ఇదండి జూన్ నుంచి మే వరకు మీరు కట్టిన అమౌంట్ అమల్లో ఉంటుంది. జూన్ నుంచి మే వరకు అంటే ఈ సంవత్సరం జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మే వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకంలో కూడా జాయిన్ కావాలంటే ఏదండి అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి ఈ పథకం పేరు చెప్తే ఆ బ్యాంకులోనే మిగతా ప్రాసెస్ అంతా అమౌంట్ వాళ్ళే కట్టించుకోవటం జరుగుతూ ఉన్నటువంటి ప్రధాన పరిణామం. అదే ఏదండి పిఎం జీవనజ్యోతి పిఎం జీవనజ్యోతి భీమా యోజన్ అనేటువంటి పథకం. ఈ పథకాలు ఇవి దేశం మొత్తం కూడా అమల్లో ఉండటం ఇక్కడ మీరు గమనించవలసిన ప్రధాన పరిణామం. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే అటల్ పెన్షన్ యోజన్ అటల్ పెన్షన్ యోజన్ పెన్షన్ ఉంటే ఉండదు నీకు ఏ టెన్షన్ అప్పుడే నువ్వు ఉండగలుగుతావు అటెన్షన్గా. ఇది గమనించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. నేడు ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో జాయిన్ అయిన వారికి కూడా పెన్షన్ లేదండి, అర్థమైందండి. అలాంటిది ఏ ఉద్యోగం లేకుండా ఉండే వారికి కూడా భారత ప్రధాని మోడీ గారు పెన్షన్ సౌకర్యం కల్పించడం జరిగింది. అదే అటల్ పెన్షన్ యోజన్. ఇది కూడా 2015వ సంవత్సరంలో అంటే ఏదండి ఈ యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఈ పథకాన్ని కూడా ఏదండి ప్రభుత్వం చేపట్టడం ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇక్కడ పెన్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి? ముందు ఏజ్ మెయిన్ అండి. 18 నుంచి
నలభై సంవత్సరముల లోపు ఏజువారే ఉండాలి. 18 నుంచి 40 సంవత్సరముల లోపు ఏజువారే ఉండాలి పెన్షన్ కావాలి అంటే. అలాంటి వారికి బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఓకే, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారికి బ్యాంకు అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఉన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ పథకం పేరు చెప్పాలి. ఏమండి, నేను ఈ పథకంలో జాయిన్ అవుతాను అని చెప్పాలి. చెప్పంగానే ఆ బ్యాంక్ కౌంటర్లో ఉన్నటువంటి ఆయన అడుగుతాడు, బాబు నీ ఏజ్ ఎంత అంటాడు. మీరు చెప్పిన ఏజ్ని బట్టి మీరు ఎంత అమౌంట్ పే చేయవలసి ఉంటుందో చెప్తాడు. అంటే మీరు ఎల్ఐసీలో చూడండి, ఏజ్ తక్కువ వాళ్ళైతే కట్టే అమౌంట్ తక్కువగా ఉంటుంది, ఏజ్ ఎక్కువ వాళ్ళైతే కట్టే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుండి మీరు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టవలసి ఉంటుంది. అది ఎంత కట్టాలనేది చెప్పటం నేను కాదు, బ్యాంకు వాళ్ళు చెప్తారు మీ ఏజ్ని బట్టి. కాబట్టి అక్కడ ఇంకొక మాట అడుగుతారు బ్యాంకు వారు, నీకు పెన్షన్ ఎంత కావాలి? నాకు పెన్షన్ అంటే నెలకు 20,000 కావాలండి అంటే కుదరదండి. అక్కడ ప్రభుత్వం చెప్పిన పెన్షన్ 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, అదేవిధంగా 5,000 రూపాయలు. ఈ మూడు స్లాబుల్లో నువ్వు ఏదో ఒక స్లాబ్ని ఎన్నుకోవాలి. అర్థమైందండి? ఓకే, నువ్వు 5,000 కావాలన్నావు నెలకు పెన్షన్, నీ ఏజ్ చెప్పావు. ఆ ఏజ్ని బట్టి బాబు నీకు పెన్షన్ 5,000 కావాలంటున్నావు, కాబట్టి నువ్వు నెల నెలలు ఇంత కట్టాలి 60 ఏళ్ళు వచ్చే వరకు. ఇక్కడ నుండి 60వ ఏట నుంచి నీకు పెన్షన్ 5,000 అందచేయటం జరుగుద్ది అని బ్యాంకు వారు మీకు తెలియచేయటం జరుగుతుందన్నమాట. ఇట్లా అలాగని చెప్పి నీకు 10,000 కావాలనుకో పెన్షన్, నేను ఇంకో బ్యాంకులు ఇంకో 5,000, ఈ బ్యాంకులో 5,000 అట్లా అంటే కుదరదండి. ఇండియా మొత్తంలో ఏదైనా ఒక బ్యాంకు నుంచే ఇలాంటి సౌకర్యం పొందాలి. అందుకని బ్యాంకు వారు మీ దగ్గర నుంచి ఆధార్ నెంబర్ తీసుకుంటారు. అర్థమైంది? మీ పేరు మీద ఒక బ్యాంకులో అటల్ పెన్షన్ యోజన ఉంటే మళ్ళీ ఇంకో బ్యాంకు వెళ్తే మళ్ళీ ఇవ్వరు. ఈ విషయం మీరు గమనించండి. ఇట్లా పెన్షన్ నెలకు 1,000 కావాలా, 2,000 కావాలా, 5,000 కావాలా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకుని బ్యాంకుకి వెళ్ళాలి. అప్పుడు ఈ పథకంలో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం జరిగేటువంటి ప్రధాన ప్రక్రియ అదే అటల్ పెన్షన్ యోజన. ఇంకా ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 1800-180-1111 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీరున్న ప్లేస్ నుంచే ఆ పెన్షన్ సంబంధించి మీకు కావాల్సిన సమాచారం అంతా కూడా మీకు ప్రభుత్వం వారి ద్వారా అందేటువంటి అవకాశం ఉంది. అదే అటల్ పెన్షన్ యోజన. ఇది కూడా ఏదండి 12వ పంచవర్ష ప్రణాళిక అమలులో ఉన్నటువంటి కాలంలోనే ఏదైనా ఈ యొక్క మోడీ గారు ప్రవేశపెట్టడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన పరిణామం. ఇట్లా ఈ విధంగా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదండి ఈ యొక్క 6 నుంచి 12వ పంచవర్ష ప్రణాళికల వరకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆయా సంవత్సరాలలో చేపట్టడం జరిగింది. ఇక్కడ మీరు మరొక విషయం గమనించాలి, ఈ పథకాలకు సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు 5-ఇయర్ ప్లాన్స్ అనేటువంటి దానిలో ఏ ప్రణాళికలు ఏ పథకాలు ప్రవేశపెట్టారు అనేటువంటిది మనకి ఈ ప్లాన్స్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆ పంచవర్ష ప్రణాళికల గురించి నేను ఇక్కడ బ్రీఫ్గా ఏదండి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇదే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఓవరాల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను ఇంతకుముందు మీకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేటువంటి క్లాసులో క్లియర్ కట్గా ఇవ్వటం జరిగిందండి. మీకు కంప్లీట్ పథకాలు కావాలంటే మీరు ఆ వీడియో కనుక మీరు చూడగలిగినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఇక్కడ మనకు ఏ ప్రణాళికలు ఏవి చేపట్టారు కాబట్టి వీటి గురించి బ్రీఫ్గా ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఫస్ట్ పాయింట్. అర్థమైందండి? అది ఓకే. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్యక్రమాలు ఈ యొక్క 12 పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ యొక్క 5-ఇయర్ ప్లాన్స్ని కనుక పరిశీలించినట్లయితే మనకి ఈ డేటా అనేటువంటిది ఏది ఇంతకుముందు మనం చూసాం గతంలో పాపులేషన్ టాపిక్లో ఎలా డేటా వస్తుందో అదేవిధంగా ఏదండి 5-ఇయర్ ప్లాన్స్లో కూడా నిర్ణయించిన అభివృద్ధి రేట్ అంతా, ఏ ప్రణాళికలో సాధించిన అభివృద్ధి రేట్ అంతా అర్థమైందండి అనేటువంటివి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం లేకపోలేదు. ఇది ఇట్లా ఉంటే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలను గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం మరికొంత విషయాన్ని గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం, ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలలో ఏదండి నమూనాలు అందచేసిన వారు ఉంటారు. మొదటి పంచవర్ష ప్రణాళికకు నమూనాను అందచేసిన వారెవరు? హార్డ్ అండ్ డోమర్. 2వ పంచవర్ష ప్రణాళికకు నమూనాను అందచేసిన వారు మహలనోబిస్.
హార్డ్ అండ్ డోమర్, రెండవ పంచవర్ష ప్రణాళికకు మహలనోబిస్, మూడవ పంచవర్ష ప్రణాళికకు నెహ్రూ మహలనోబిస్, నాలుగవ పంచవర్ష ప్రణాళికకు డిఆర్ గాడ్గిల్ గాడ్గిల్ అండి కార్గిల్ కాదు డిఆర్ గాడ్గిల్ డిపి ధర్ ఐదవది డిపి ధర్ ఆరవ పంచవర్ష ప్రణాళికకు నమూనాను అందచేసిన వారు లక్డా వాలా, ఏడు బ్రహ్మానందరెడ్డి, లక్డావాల బ్రహ్మానందరెడ్డి, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిదవకి, ప్రణబ్ ముఖర్జీ తొమ్మిది, మధు దండావతే, మధు దండావతే పది, పంత్ పది, పంత్ పదకొండు అండ్ పన్నెండు కూడా అహ్లూవాలియా, పన్నెండు కూడా అహ్లూవాలియా. ఒకసారి చూడండి, మీకు రేపు ఎగ్జామ్లు అడిగే అవకాశం లేకపోలేదు. ఏ పంచవర్ష ప్రణాళికకు ఎవరు నమూనాను అందచేశారు? మొదటి పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు ఫార్మలిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ హార్డ్ అండ్ డోమర్, రెండవ పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు ఎవరు? ఎవరండి మహలనోబిస్. మూడవ పంచవర్ష ప్రణాళికకు నెహ్రూ కామా మహలనోబిస్. నాలుగవ పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు డిఆర్ గాడ్గిల్. ఐదవ పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు డిపి ధర్. ఆరవ పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు లక్డావాలా. ఏడవ పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు బ్రహ్మానందరెడ్డి. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికకు నమూనా అందచేసిన వారు ప్రణబ్ ముఖర్జీ. తొమ్మిది మధు దండావతే. పది పంత్. పదకొండు పన్నెండు రెండింటికి కూడా ఎవరండి అహ్లూవాలియా. ఇదండి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ టాపిక్. ఈ విధంగా మీరు అప్ టు డేట్ ఇవన్నీ కనుక చూసుకోగలిగినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ మార్క్స్ అనేటువంటివి మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది.